आंध्र प्रदेश राष्ट्र రాజకీయాల్లో మహిళల విషయానికి వస్తే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకొని రాజకీయాల్లో ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సీపీ సీనియర్ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణమేని గారు ప్రస్తుతం ఉన్నారు. ఆవిడ మాటలనే తాజా రాజకీయ అంశాలపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, ఒక మహిళగా అనిత గారు మాట్లాడుతున్న రాజకీయ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటారు, ఏం చెప్తారమ్మ? అనిత గారు మాట్లాడుతున్న మాటలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న యావత్తు మహిళలు, మహిళా అమ్మలు అంటే ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ గురించి, ఒక వాలంటీర్ వెళ్ళి నాకు ఫంక్షన్ కావాలన్నా లేదు వేరే సంక్షేమ పథకం కావాలన్నా నాకేం ఇస్తారు నాకేంటి అని అడిగే పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ ఉందని అనిత గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థను అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు కుంగదీసిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆవిడ అవమానించింది మహిళల్ని, ప్లస్ మహిళల్లో ఒక రకంగా చెప్పాలంటే 55, 56, 60 సంవత్సరాలు వారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఫంక్షన్ తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఆ ఫంక్షన్ ఇచ్చే వ్యక్తులు కూడా వాళ్ళ కొడుకుల్లాంటి వాళ్ళు లేదంటే కూతురు వయసు ఉన్న వాళ్ళు ఇస్తున్నారు. ఈ రోజున అనిత గారు అనింది తల్లి వయసు ఉన్న వాళ్ళనా లేదంటే కూతురు వయసు ఉన్న వాళ్ళనా ఎవరిని అంటున్నట్టు ఈరోజు అంటే ఇవాళ వాళ్ళ సమక్షంలో వాళ్ళ మధ్య జరిగే పనులన్నింటిని కూడా రాష్ట్రం మొత్తం మీద పులమాలనుకున్న అవివేకమైన ఆలోచన ధోరణితోటి పిచ్చి పిచ్చి ప్రేలాపను పెళ్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసుకున్నా, ఏమి చేశారో, రాష్ట్రానికి ఏ మంచి చేశారో, ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపలను పేలుతూ ఆ ఉన్న స్థాయి కూడా మర్చిపోయి ఈ రోజున ఒక కింద స్థాయి కార్యకర్త దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలాంటి పోస్టులు చేస్తున్నారంటే అసలు ఆ ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పోస్టులు చేస్తున్నారంటే మనం చేసే వ్యాఖ్యలను బట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తికి కూడా భావ స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ చేస్తారు, పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తావా, ప్రతి ఒక్కరిని నువ్వు ప్రశ్నిస్తావా? మరి అట్లయితే తెలుగుదేశం పార్టీలో మహిళలే దారుణాతి దారుణంగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతూ అసభ్యకరమైన పదజాలాలతో పోస్టులు పెడతంటే మరి వాళ్ళకి ఎట్లాంటి బుద్ధి చెప్పాలి నువ్వు? వాళ్ళకి బుద్ధి చెప్పటం మానేసేసి ఎంటేరు నీ మహిళా కమిటీని అందరినీ తీసుకొని ఒక కుటుంబం మీదకి వెళ్తే రేపొద్దున అవమాన భారంతో ఆ కుటుంబం ఏదన్నా చేసుకుంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారమ్మా? అనిత గారు మీరు వహిస్తారా? అనిత గారు అలాంటి బాధ్యతలు మీరు వహిస్తారా? అంటే భావస్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో. మరి అట్లయితే ఇవాళ ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త దగ్గరికి వెళ్ళి ప్రశ్నించే మీరు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఫస్ట్. మీరు ఎలాంటి ప్రేలాపన పేలుతున్నారో, అలాంటి ఎలాంటి మాటలు మీ నోటి నుంచి బయటకు వస్తాయో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకున్న తర్వాత మీరు జనాల మధ్యలోకి రండి. ఫస్ట్ మీ మహిళా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న మహిళలకి అప్పుడు వాళ్ళకి చెప్పుతో బుద్ధి చెప్పండి ఫస్ట్. మహిళలు అనే సంగతి కూడా, ఆ విచక్షణ కూడా మర్చిపోయి ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలాంటి పోస్టులు వేస్తున్నారు, ఎలాంటి మార్ఫింగులు చేస్తున్నారు, వాళ్ళకి బుద్ధులు చెప్పండి అబ్బా ఫస్ట్. తర్వాత రాష్ట్రం మీద పడుతురు కానీ, తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పడుతురు కానీ, ఫస్ట్ మన నోట్లోంచి మాట్లాడే మాట, మీ మాటకి ఒక విలువ ఉంది, ఆ విలువను కాపాడుకొని మాట్లాడితే పద్ధతిగా ఉండిద్ది. నా కొడకల్లారా అరే తుర్రే అంటే ఊరుకోవటానికి ఇక్కడ ఎవరు చేతగాని వాళ్ళు ఎవరు లేరు వైఎస్ఆర్సీపీలో. మీకు అంతకంటే ఎక్కువ బుద్ధి చెప్తారు మీరు. మీ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో ఏం చేసుకున్నారో అది చేత అయితే అది చెప్పుకోండి, లేదంటే సిద్ధాంతపరంగా పార్టీ పరంగా మీరు ఎట్లాంటి పని చేయాలనేది, మీరు రేపు పొద్దున కార్యాచరణ ఏంటో అది నిర్ణయించి అలాంటివి చెప్పుకోకుండా మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టో సంగతి మర్చిపోయి ఈరోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న సంక్షేమం గురించి, సంక్షేమ అభివృద్ధుల గురించి రాష్ట్రం మొత్తం కూడా హర్షణీయంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండి ప్రజలు రేపొద్దున రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కడతారేమోనన్న అభద్రతా భావంతో మీరు బయటకు వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పడుతున్నారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటుంది మేడం.